దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రిస్మస్ ప్రత్యేక గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం అని మన అందరికీ తెలుసు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. క్రిస్మస్ అంటే కొంతమంది నూతన వస్త్రాలను ధరించడం, కొంతమంది తమకు ఇష్టమైన భోజన పదార్థాలను భుజించడం, మరికొంతమంది తమ స్నేహితుల బంధుమిత్రులతోనూ సమయాన్ని గడపడం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆ దేవదేవుడు తన రక్షణ ప్రణాళికను ఈ భూమి మీద నెరవేర్చడానికే మానవ రూపంలో శిశువుగా జన్మించడమే నిజమైన క్రిస్మస్. మనలో ఉన్న ప్రేమను, సంతోషాన్ని, ఆనందాన్ని ఇతరులకు పంచి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తుని అనుభవించే మనం ఆ క్రీస్తుని లోకానికి పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్. అలనాడు క్రీస్తు జన్మించిన సంఘటన చరిత్రకు ఆధారమైతే క్రీస్తు ప్రేమను, సంతోషాన్ని ఇతరులకు పంచిచ్చే ఈ సమయం ఆశీర్వాదానికి నాంది కావాలి. మహానందమే మహాసంతోషమే యేసు పుట్టెలలో
ఊరంతా వెదుకుచుండిరి రారాజు ఎవ్వరో చూడగోరిరి జ్ఞానులంతా వెదుకుచుండిరి రారాజు ఎవ్వరో చూడగోరిరి నక్షత్రం వారికి ద్రోవ చూపెను పరవశించి ప్రభువుని ఆరాధించెను నక్షత్రం వారికి ద్రోవ చూపెను పరవశించి ప్రభువుని ఆరాధించెను ఆనందం 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 రక్షకుడు పుట్టాడని మహాసంతోషం 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 రారాజు ఏతించని ఆనందం 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 రక్షకుడు పుట్టాడని మహాసంతోషం 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 రారాజు ఏతించని వారిని రక్షించుటయే లక్ష్యంగా ఇలా
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ వాతావరణం నేడు ప్రపంచమంతటా మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్ సంబరాల్లో చాలామంది ఎంతో ఉల్లాసంగా వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల వారు ఈ గొప్ప సంబరాన్ని జరుపుకుంటారు. ఈ క్రిస్మస్ సంబరంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తే. ఎందుకు యేసుక్రీస్తు ముఖ్యమైనవాడు ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3:16లో ఈ మాట చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన కుమారుని మనల్ని ప్రేమించి ఈ లోకానికి బహుమానంగా అందించాడు. గమనించండి, దేవుడు మానవాళి అందరినీ ప్రేమించి ఒక చక్కని బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఆ బహుమానంలో దేవుని ప్రేమ సమృద్ధిగా ఉంది. ఆ బహుమానంలో దేవుడిచ్చే పాపక్షమాపణ ఉంది. ఆ బహుమానంలో దేవుడిచ్చే ఆధ్యాత్మిక స్వస్థత ఉంది. ఆ బహుమానంలో గొప్ప సమాధానం కూడా ఉంది. ఈ బహుమానాన్ని దేవుడు మానవాళికి అందిస్తుంటే చాలామంది విచారకరమైన సంగతి ఏంటంటే ఆ బహుమానాన్ని నిర్లక్ష్యం చేసి పండుగ మాత్రం జరుపుకుంటున్నారు. గమనించండి, యేసుక్రీస్తు లేని పండగ అది దండగే పండగ కాదు. కాబట్టి యేసుక్రీస్తు ముఖ్యమైన వాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ గొప్ప రక్షకుణ్ణి నీవు అంగీకరించావా? ఈ గొప్ప సంతోషాన్ని నీవు పొందుకున్నావా? నేటి దినాల్లో చాలామంది క్రిస్మస్ సందర్భంగా మాత్రమే సంతోషంగా ఉంటున్నారు. కారణం ఏంటంటే వారి పండగ కేవలం ఆచార ప్రకారంగా ఉంది. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు కలిగి ఉంటామంటే యేసుక్రీస్తుని మన హృదయంలో అంగీకరించినప్పుడే నిజమైన సంతోషం, శాంతి, సమాధానాన్ని మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. క్రిస్మస్ సందర్భంగా ఈ గొప్ప సంతోషాన్ని దేవుడు అందరికీ అనుగ్రహిస్తుంటే కొంతమంది ఆ సంతోషాన్ని పొందకుండానే ఉన్నారు. అది నేటి దినంలో మాత్రమే కాదు, ప్రారంభ క్రిస్మస్ నాటి దినాల్లో కూడా మనం చూస్తాం. ఉదాహరణకి సత్రపు యజమాని దగ్గరికి క్రిస్మస్ ఆనందం వస్తే ఆ క్రిస్మస్ ఆనందాన్ని తృణీకరించాడు. కారణం ఏంటంటే నా యుద్ధ చోటు లేదు అన్నాడు. తనకి యేసుక్రీస్తు కంటే మరి వేరో ఏదో గొప్పగా ఉంది. అది తన హృదయంలో ఉంచుకున్నాడు, అది తన దగ్గర ఉంచుకున్నాడు. యేసుక్రీస్తుకు చోటు లేదు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3:10లో మనం చూస్తాం, హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిల్చొని తట్టుచున్నాడు అని ఉంది. ఎవరైనా తలుపు తీస్తే ఆయన లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజమైన క్రిస్మస్ ఆయనని లోపలికి ఆహ్వానిస్తానే. కానీ సత్ర యజమాని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినా ఆయన్ని అంగీకరించలేదు. ఇది ఎంత విచారకరం. ఆ తర్వాత రెండో గుంపు ఎవరు అంటే వీరు హేరోదు సంబంధించిన వారు. ఈ హేరోదును చూడండి. ఈ హేరోదు చాలా గర్విష్ఠుడు. నేను నాది అన్న భావన అతను కలిగి ఉండేవాడు. భయంకరమైన అసూయ గలవాడు. ఈ అసూయ ఎంత ప్రమాదకరమైందంటే చివరికి తన తర్వాత తన పిల్లలు రాజుగా ఉండకూడదని తన పిల్లల్ని కూడా చంపేస్తాడు. అంత భయంకరమైన వ్యక్తి. ఈ క్రిస్మస్ ఆనందము యొక్క సువార్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు దాన్ని అంగీకరించలేకపోయాడు. కారణం ఏంటంటే అతనిలో గర్వం. బైబిల్ గ్రంథంలో ఈ మాట చూస్తున్నాం, దేవుని వాక్యాన్ని సాత్వికమైన హృదయముతో అంగీకరిస్తేనే ఆ గొప్ప రక్షణ ఆనందాన్ని మనం పొందుకుంటాం. గర్వం మనలో ఉంటే మనం అంగీకరించలేం. ప్రియ సోదరుడా, ఈ గొప్ప సంతోషాన్ని అంగీకరించడానికి గర్వం ఆటంకంగా ఉందేమో. ఆ తర్వాత మూడో గుంపు ఎవరంటే యెరూషలేం వారు. ఈ యెరూషలేములో ఉన్న వారికి ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు తెలుసు. వీళ్ళంటారు మాకు దేవుడు గురించి అంతా తెలుసు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆరాధించలేని దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ దినము దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యుద్ధకు రావాలి అంటే నాకంతా తెలుసు, నేనంతా చేయగలను
అన్న భావం మనకుంటే మనం యేసుక్రీస్తుని పొందుకోలేం. ఆ తర్వాత నాలుగో గుంపు ఉన్నారు, వీరిని రోమీయులు అంటారు. ఈ రోమీయులు కూడా యేసుక్రీస్తు యొక్క క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోలేరు. కారణం ఏంటంటే, మాకు చాలామంది దేవతలు ఉన్నారు, మరొక దేవుడు మాకు అక్కర్లేదు అని వారు కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని తృణీకరించారు. గమనించండి, సత్రపు యజమాని తృణీకరించాడు, హేరోదు తృణీకరించాడు, యెరూషలేం వారు తృణీకరించారు, అలాగే రోమీయులు కూడా తృణీకరించారు. కానీ ఈ రక్షణ సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆనాటి దినాల్లో తృణీకరించబడిన పశుల కాపరుల యొద్దకు వెళ్ళింది. పశుల కాపరులు ఈ గొప్ప సువార్తను ఎంతో సంతోషముతో అంగీకరించినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని దూత ఆ గొర్రెల కాపరులతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అన్న మాట ఎప్పుడైతే విన్నారో వారి హృదయం ఎంతో సంతసించింది. పరిగెత్తుకుంటూ ఆ సత్యాన్ని విని ఆరాధించడానికి వెళ్ళారు. వారు విన్నారు, ఆ తర్వాత వారు వెళ్ళారు, ఆ తర్వాత వారు కళ్ళారా చూశారు, హృదయపూర్వకంగా వారు ఆరాధించి ఆ తర్వాత వారు ఈ రక్షణను ప్రచురించారంట. యేసుక్రీస్తు యొక్క జన్మ గురించిన సాక్ష్యాన్ని ఈ గొర్రెల కాపరులు ప్రచురించారు. ఎంత సంతోషం! దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఈ గొర్రెల కాపరులు దీనులుగా ఉన్నందున కృపను పొందుకున్నట్లుగా మనం గమనిస్తాం. అలాగే మనం జగత్తు గమనిస్తే, తూర్పు దేశపు జ్ఞానులు, వాస్తవానికి బెత్లెహేముకి చాలా దూరంలో ఉన్న అన్యజనులు వీరు వెతుకుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఈ మాట చూస్తాం, వెదుకుడి మీకు దొరుకును. దేవుని హృదయపూర్వకంగా మనం వెతుకుతే దేవుడు మనకు కనిపిస్తాడు. ఈ జ్ఞానులు వెతుకటం వల్ల వారు రక్షకుడని యేసుక్రీస్తుని కనుగొనగలిగారు. బెత్లెహేముకి వారు వెతుక్కుంటూ వచ్చి వారు లోపలికి రావటానికి, నేను అనుకుంటాను, వారి కిరీటాన్ని పక్కన పెట్టి తమను తాము తగ్గించుకుంటూ దీనులుగా సాగిలపడి ఆయన్ని ఆరాధించారు. వారు యేసుకి బంగారం ఇచ్చారు. బంగారము రాజును రాజుగా యేసు ప్రభు గుర్తించారు. ఆ తర్వాత బోలమిచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు. సాంబ్రాణి ఆయనని యాజకునిగా గుర్తిస్తున్నారు. అలాగే బోలము మా కొరకు మరణించిపోయే ప్రవక్త యేసు అని గుర్తించి జ్ఞానులు యేసుని ఆరాధించినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, గమనిస్తున్నాం కదా, గొర్రెల కాపరులు ప్రభుని ఆరాధించగలిగారు, జ్ఞానులు ప్రభుని ఆరాధించగలిగారు. అంతేకాకుండా సిమియోను అనే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఎప్పటి నుంచో ఆ రక్షకుని చూడాలని ఎదురు చూస్తున్నాడు. అదృష్టవశాత్తు బాలుడైన యేసు ఆ యెరూషలేము దేవాలయానికి వస్తున్నప్పుడు ఈ వృద్ధుడు బాలుడైన యేసును చూసి, నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పోనిచుచున్నావు అని ఎంతో సంతోషముతో ఆనందించాడు. ఈ వృద్ధుడు ధర్మశాస్త్రం ఎరిగినవాడు, దేవుని సంగతులు ఎరిగినవాడు, ఎంత దీనత్వముతో రక్షకుని అంగీకరించారో చూసారా? గమనించండి, ఈ రక్షణను తృణీకరించిన వారు ఎటువంటి మనసుతో ఉన్నారో చూడండి. ఈ గొప్ప సందేశాన్ని, ఈ గొప్ప రక్షణను అంగీకరించిన గొర్రెల కాపరులు, జ్ఞానులు, అలాగే గొప్ప యాజకుడు సిమియోను ఏ విధంగా అంగీకరించాడో చూడండి. ఈ దినము వాక్యం వింటున్న మనం కూడా ఈ గొప్ప ఆనందాన్ని మనం పొందుకుందాం. ఈ ఆనందాన్ని పొందుకోవాలంటే సాత్వికమైన హృదయముతో, దీన మనసుతో మనం ఆ రక్షణ సువార్తను అంగీకరిద్దాం. గొప్ప రక్షణను, గొప్ప పాపక్షమాపణను, నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీంచినగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు దేవ, సర్వాధికారి, నీ ఘనమైన నామను బట్టి వందనాలు. అవును, ఇది ప్రజలందరి కొరకు సంతోషకరమైన సువర్తమానం. కానీ కేవలము కొంతమంది మాత్రమే ఈ సంతోషకరమైన సువర్తమానాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ సంతోష వాతావరణంలో ప్రతి ఒక్కరూ నీవెందుకొరకు ఈ లోకానికి వచ్చావో గుర్తించి సాత్వికమైన హృదయముతో నిన్ను అంగీకరించే కృప ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తున్నామన్న అతివినంగా బ్రతున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రిని దేవుని ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మచు ఆదరణ సహవాసం ఇప్పుడెల్లప్పుడూ, ముఖ్యంగా యాదగిరి ప్రేక్షకులకు ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు కలుగునుగాక. ఆమె
భారముతో మరణ భీతితో చీకటిలోనున్న వారందరికీ పాప భారముతో మరణ భీతితో చీకటిలోనున్న వారందరికీ గొప్ప వెలుగుగా ప్రభు దయించెను గొప్ప వెలుగుగా ప్రభు దయించెను చీకటినంతా రూపు మాపను చీకటినంతా రూపు మాపను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ పశుల కొట్టము
గ్రామమెంత పుణ్య గ్రామము, యేసు రాజు చేసి పెట్టి పశుల కొట్టము. ఈనాడి మనకు పండుగ అరండి ఆడి పాడగ, ఈనాడి మనకు పండుగ అరండి ఆడి పాడగ, ఈనాడి మనకు పండుగ అరండి ఆడి పాడగ. ఆకాశాన తారొకటి బయలుదేరెను, తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను.
ప్రేమ గల యేసు తల్లి, వేరెళ్ళిన
క్రిస్మస్ సంతోష సమాధానాలు, ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని ఆశిస్తూ మీ షారన్ ఏంజెల్. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.